ఎక్కడ ఆదాయం వచ్చే ప్రాంతాలు ఉన్నాయో గుర్తించి రాష్ట్రాన్ని దోచుకోవడానికే వైఎస్ జగన్ పాదయాత్ర చేశారని మంత్రి నక్క ఆనంద్ బాబు విమర్శించారు. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో ఇప్పటి నుంచే తన కార్యకర్తలకు జగన్ ట్రైనింగ్ ఇస్తున్నారని, నోటి ప్రయాస తప్ప పాదయాత్ర వలన ఎక్కడ మైలేజ్ రాలదని ఆయన అన్నారు. రైతులు టీడీపీ ప్రభుత్వం వల్లనే ఆనందంగా ఉన్నారని, బీడు భూములకు సైతం నీరందించామని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ మోసం చేస్తే వారిపై కూడా పోరాటం చేస్తామన్నారు మంత్రి ఆనంద్ బాబు. విపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన మొదలుపెట్టినటువంటి పాదయాత్ర నిన్నటితో ముగించారని చెప్తా ఉన్నాడు. అది ప్రతి 5 రోజులకు ఒకసారి ముగింపే యాత్ర. వారంలో 5 రోజులు యాత్ర చేయటం, 2 రోజులు రెస్ట్ తీసుకోవడం, ఇది ప్రతి ఒక్కళ్ళు చేసేదే. వాకింగ్ అలవాటు ఉన్న ప్రతి ఒక్కడు చేసేదే. 5-6 కిలోమీటర్లు ప్రతి ఒక్కరు నడుస్తారు. ఆయన యావరేజ్ నడిచింది రోజుకి 8 కిలోమీటర్లు. ఉదయం 1 గంట, 2 సాయంత్రం 1 గంట నడిస్తే సరిపోద్ది 8 కిలోమీటర్లు. పూటకొప్ప పాదయాత్ర, పాదయాత్ర కొత్త నిర్వచనం అని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి. చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకు పాదయాత్ర చేశాడు? ఏమి సాధించడానికి చేశాడు? ఆయనకున్నటువంటి నోటి దురుసు, నోటి దోల వదిలించుకోవడానికి చేశాడు. చంద్రబాబు నాయుడు గారి మీద అసభ్య పదజాలంతో తన నోటికి వచ్చినట్టు మాట్లాడటానికి వాడుకున్నాడు తప్ప పాదయాత్రని అంతమించి ఏం కనపట్లా. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేశారు. పాదయాత్ర మొదలుపెట్టిన కాడి నుంచి ఆ దారి పొడగూతా ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులు స్వీకరించి సంబంధిత శాఖలకి ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఎప్పటికప్పుడు పంపించేవాళ్ళు. వాటిలో కొన్ని సాల్వ్ అయ్యాయి, కొన్ని కానీ ఉండేవి. పెద్ద పెద్ద ఇష్యూస్ ఏమైనా ఉంటే అసెంబ్లీకి, మేము ఎమ్మెల్యేలు అందరం అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళం, పెద్ద ఇష్యూస్ ఏమైనా ఉంటే అసెంబ్లీ స్థాయిలో చర్చించి దాని మీద నిలదీసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈయన ఎక్కడ ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకోవటం కానీ అసలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు ప్రజలు. ఎందుకంటే ప్రజలకి సమస్యలు ఈయన చెప్పుకునేంత సమస్యలు ఈ రాష్ట్రంలో ప్రజలు ఏమి ఎదుర్కోవాలా? ఎక్కడా కూడా మైలేజ్ కనపడలా. ఎంత చేసినా మైలేజ్ రావట్లేదు అనేది దీంతో కోడికత్తి డ్రామా ఆడాడు. కోడికత్తి డ్రామా ఆడి 11 రోజులు రెస్ట్ తీసుకున్నాడు. ఈ 5 రోజులకి ప్రతి వారం 2 రోజులు తీసుకునేదానికి అదనం మరో 11 రోజులు ఇంట్లో పండుకోవటం. ఈయన సాధించింది శూన్యం. అధికారంలోకి వస్తే ఏదో చేస్తానని చెప్తా ఉన్నాడు. రైతుల కోసం కార్పస్ ఫండ్ పెడతాను, నష్టపోతే నష్టపరిహారం ఇస్తానని. అసలు మేము ఆదుకోంది ఎక్కడ? రైతులు ఆనందంగా ఉన్న పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటే ఈ 4.5 సంవత్సరాల నుంచి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆదుకుంది ప్రభుత్వం. ఇవాళ పట్టిసీమ నిర్మాణం చేసి 12.5 లక్షల ఎకరాల ఆయకట్టు, డెల్టా ఆయకట్టుకి 4 ఏళ్ల నుంచి నిరాటంకంగా ముందు చూపుతో నీళ్లు ఇచ్చి పంటలను ఆదుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. మా డెల్టా రైతాంగం అంతా కూడా ఎంతో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.